నమస్కారం. ఎలాంటి న్యూస్ కు స్వాగతం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన టెక్స్టైల్స్ పార్క్ ను రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడంలో ఎంపీ బండి సంజయ్ చొరవ తీసుకోవాలని మాజీ పార్లమెంట్ సభ్యుడు కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిరిసిల్ల చేనేత కార్మికుల పట్ల బండి సంజయ్ ఎందుకు చొరవ తీసుకోవడం లేదని, వెంటనే వరంగల్ కు కేటాయిస్తామన్న టెక్స్టైల్ పార్క్ ను ప్రత్యేకంగా చొరవ తీసుకుని బండి సంజయ్ సిరిసిల్లలో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా సిరిసిల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కి 70% మొత్తం పవర్ రూమ్స్ అవుతాయి. ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమ మొత్తం ఇక్కడనే ఉంది. ఇక్కడ ఉండగా ముఖ్యమంత్రి గారు కుమారుడు సంబంధిత శాఖ మంత్రిగా ఉండగా ఇక్కడ ఏదో సరే రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన కొన్ని ఆర్డర్లు వస్తున్నాయనేటువంటి మాట తప్ప పరిశ్రమ ఎక్స్పాన్షన్ కావచ్చు, పరిశ్రమ లోపల కొన్ని ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి ఏం మాత్రం జరగలేదు. పైగా ఇక్కడ నూతనమైనటువంటి అంశాలు తీసుకురావాల్సింది పోయి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వరంగల్ లోపల కాకతీయ టెక్స్టైల్ పార్క్ కింద అక్కడ ఒక పార్క్ ను అభివృద్ధి చేస్తా ఉన్నారు. అప్పుడు కూడా మేము నిరసన చెప్పినాం, ఆ రోజు సిరిసిల్లకు బ్లాక్ డే అని చెప్పినాం. అయితే ఇవాళ ఈ స్థానిక నాయకత్వం ఎటువంటి ప్రమేయం లేకున్నా అదృష్టవశాత్తు ప్రధానమంత్రి గారు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత దేశంలో 9 మెగా క్లస్టర్లు పవర్ రూమ్ క్లస్టర్ లీయంగా పవర్ రూమ్ పార్క్ లీయంగా తెలంగాణకు కూడా ఒకటి మంజూరు చేసినారు. ఆ తెలంగాణకు మంజూరు చేసినటువంటి టెక్స్టైల్ పార్క్ ను సిరిసిల్లలో ఏర్పాటు చేయాలని అందుకు బండి సంజయ్ గారు తగిన శ్రద్ద తీసుకోవాలని సందర్భంగా ఒక లేఖ ద్వారా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ పరిశ్రమ నెలకొల్పే బాధ్యత మీది. అందుకొరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సిరిసిల్ల నాయకత్వం ఆధ్వర్యం లోపల స్థానిక ప్రజల సంతకాల సేకరణ కార్యక్రమంతో పాటుగా ప్రజల అభిప్రాయాన్ని నాయకత్వంపై ఒత్తిడి తేవడానికి వివిధ కార్యక్రమాలు, గాంధీ గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడమా, అంబేద్కర్ గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడం, నేతలకు విజ్ఞాపన పత్రం ఇవ్వడం, సంతకాల సేకరణ, అనేక రకాల కార్యక్రమాలతోటి బండి సంజయ్ గారు, ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి, సిరిసిల్లల ఈ పరిసరం ఏర్పాటుకు నీ బాధ్యత, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నావు, ఇలా కేంద్రమే ఒకటి ప్రకటించింది, ఆల్రెడీ వరంగల్ లో ఉన్నటువంటి కాకతీయ టెక్స్టైల్ పార్క్ రాష్ట్ర ప్రభుత్వం దానికి పేరు పెట్టుకుంది కాబట్టి ఈ పార్క్ ఇక్కడ పెట్టమనేటువంటి మా సహేతుకమైనటువంటి డిమాండ్, ఇక్కడ ఇండస్ట్రీ ఉంది కాబట్టి ఇక్కడ పెట్టుబడి పెట్టిన సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు దానికి సంబంధించి గతంలో కూడా మేము ఈ లెటర్ ను చూపెట్టాం మీకు. ఇది టెక్స్టైల్ మినిస్ట్రీ నుంచి ఆమోదం పొంది దీని ద్వారా ఆనాడున్నటువంటి పరిస్థితులలో ఫైనాన్షియల్ గా బడ్జెట్ స్పీచ్ కొరకని ఒక మినిస్ట్రీ నుంచి ఇంకో మినిస్ట్రీకి నోటు తయారైనటువంటి పేపర్, ఇది నేను తయారించింది కాదు, ఇది మీరు వెబ్సైట్ లో కూడా మీకు రికార్డ్ లో దొరుకుతుంది. సంబంధిత టెక్స్టైల్ మినిస్ట్రీ సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ ను ఆమోదిస్తూ బడ్జెట్ స్పీచ్ కొరకు పంపినటువంటి పరిస్థితి. అంతేకాదు సిరిసిల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీ కార్మికుల సమస్యలు కావచ్చు, పరిశ్రమలో ఉన్న సమస్యలు కావచ్చు, నేను లిఖిత పూర్వకంగా పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నలు కావచ్చు, లేకపోతే స్పెషల్ మెన్షన్ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినవి కావచ్చు, 377 ద్వారా, క్వశ్చన్ 377 ద్వారా అడిగినటువంటి అంశాలు కావచ్చు, మంత్రుల లిఖిత పూర్వక జవాబులు ఇవ్వాలంటే వరకు ఒక్కటి కూడా అమలు జరగలే. మా ప్రభుత్వం తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆనాడున్నటువంటి వినోద్ కుమార్ గారు భారతీయ జనతా పార్టీతో స్నేహపూర్వకంగా ఉండే ముఖ్యమంత్రికి ప్రధాన అనుచరుడుగా కేంద్రం లోపల పార్లమెంటరీ నాయకుడిగా ప్రతి అంశం మీద మాట్లాడినని దీనికి కంటిన్యూషన్ లో అప్పుడే మేము వెంటనే రాజకీయాల అభివృద్ది లోపల విభేదాలు ఉండదని అన్ని కాగితాలు ఆయన పంపినా కూడా ఆయన 5 సంవత్సరాల కాల పరిమితిలో సిరిసిల్ల టెక్స్టైల్ యూనివర్సిటీ మీద ఏమాత్రం ప్రేమ చూపెట్టలే. దాని తదుపరిచినటువంటి పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు కూడా ఈ సిరిసిల్ల ప్రాంతానికి గుండెకాయనటువంటి ఇండస్ట్రీని పట్టించుకుని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి ప్రతిపాదనలు, అది యారన్ బ్యాంక్ కావచ్చు, లేకపోతే వాళ్ళ హెల్త్ స్కీమ్ కావచ్చు, అనేక రకాలైనటువంటి మాడర్నైజేషన్ కావచ్చు, టెక్స్టైల్ ఎక్స్పెన్షన్ కావచ్చు, పవర్ లూమ్స్,
వర్క్షెడ్ కావచ్చు అనేక రకమైనటువంటి అంశాల మీద ఆయన కూడా పట్టించుకోవాలి. నేను ఈ అంశం మీద కేంద్ర ప్రభుత్వం నుంచి నేను పార్లమెంట్ సెంపుడిగా ఉన్నప్పుడు చేసినటువంటి ఈ టెక్స్టైల్ అభివృద్ధి కొరకు కార్మికుల సంక్షేమం కొరకు చేసినటువంటి కార్యక్రమాల మీద నేతన్న విక్రమ్ దగ్గర ఈ జిల్లా రిపోర్టర్ల సాక్షిగా నేను బండి సంజయ్ గారికి వినోద్ కుమార్ గారికి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీరు పార్లమెంట్ సభ్యులుగా ఈ నేతన్న సిరిసిల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీకి ఎంపీలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం చేసిందో ఇక్కడ మీరు చేసిందో ఒక చట్టక్రమం అడుగుతా ఉన్నాం. ఇలా ఏదేమైనా సరే రాజకీయాలన్నీ పక్కన పెడితే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలన్నా ఈ ప్రాంతం మరొకసారి అభివృద్ది కావాలన్నా టెక్స్టైల్ ఇండస్ట్రీ ఎక్స్పెన్షన్ కావాలి, మోడరేషన్ కావాలి, వెల్ఫేర్ ఇష్యూస్ మీద కార్మికుల సమస్యల పరిష్కారం కావాలి. ఈ మూడు ప్రధాన అంశాలకు సంబంధించి అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీ ఇక్కడ రిప్రజెంటేషన్ చేస్తా ఉన్నాడు. సో ఆయన మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమంగా ఆయనకు బహిరంగ లేఖ ద్వారా మీ ద్వారా రిప్రజెంటేషన్ చేయడమే కాకుండా ఆయనకు రిజిస్టర్ పోస్టులో దీనికి సంబంధించినటువంటి పేపర్ కరెస్పాండెన్స్ ఏదైతే మీకు ఇయ్యడం జరిగిందో కేంద్ర ప్రభుత్వం నుంచి సర్క్యులేట్ అయిందో లేదా గవర్నమెంట్ పార్లమెంటరీ ప్రొసీడింగ్ నుంచి ఏ జవాబులు అయితే ఉన్నాయో వాటన్నింటినీ ఆయనకు పంపించడం జరుగుతుంది. మీ ద్వారా ఒకటే కోరుతున్నాం, వీళ్ళందరూ కూడా ఇలా ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ కొరకు మేము రాజకీయాలకు అతీతంగా మీతో కలిసి రావడానికి మీరు కేంద్రం లోపల మీ ఒత్తిడి సరిపోకపోతే మన అందరం కలిసి ఒత్తిడి తెచ్చి ఆ టెక్స్టైల్ పార్క్ ఇక్కడ తీసుకుందాం. వరంగల్ వ్యతిరేకంగా వరంగల్ ఆల్రెడీ కాకతీయ టెక్స్టైల్ పార్క్ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం సార్ పేరు పెట్టుకుంది. ఆల్రెడీ కేంద్రం నుంచి మీ ప్రమేయం లేకుండానే వచ్చినటువంటి వ్యక్తిగా ఇలా టెక్స్టైల్ ఇండస్ట్రీని సిరిసిల్లకు తెమ్మని అడుగుతా ఉన్నాం. మీరు గతంలో మిడిమారేరు ముప్పు గ్రామాల సమస్య మీద అఖిల పక్షం ధర్నా చేసినాడు, మీరు బహిరంగంగా వేదిక మీద చెప్పినారు, ఇలా కూడా వీడియోలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో వల్ల పరిశ్రమలు కేంద్రం నుంచి ఇచ్చే బాధ్యత నాది అని చెప్పినారు. ఇలా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆనాడు మేము ఇక్కడ ఈ బీడీ కార్మికులకు కానీ నేతల కొరకు ఈఎస్ఐ హాస్పిటల్ తెచ్చిన ఇప్పుడు నిర్మాణం జరగలే. కేంద్రీయ విద్యాలయం సిరిసిల్ల కంటే పెద్ద పట్టణము జగిత్యాల, అక్కడ కేంద్రీయ విద్యాలయం లే, ఇక్కడ కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చిన ఇప్పటి వరకు ఆనాడే సొంత భవనానికి నిధులు శాంక్షన్ అయినాయి, జాగా చూపెడితేనే స్కూల్ శాంక్షన్ అవుతుంది. ఆ జాగా కూడా చూపెట్టిన ఇప్పటి వరకు కూడా కేంద్రీయ విద్యాలయ బిల్డింగ్ అయితేలే, ఈఎస్ఐ బిల్డింగ్, పీడిఆర్ ఆ హాస్పిటల్ బిల్డింగ్ సిరిసిల్ల కట్టాలి టెంపరీ ఆనాడు స్మితా సబర్వాల్ గారు కలెక్టర్ గా ఉంటే ఒక స్కూల్ బిల్డింగ్ టెంపరీ తీసుకున్నాం ఇయ్యాడు వరకు ఇక్కడ ఉండేటువంటిది కూడా కాలే. సో దయచేసి అన్ని అంశాల మీద సిరిసిల్ల అభివృద్ధికి సంబంధించుకోవచ్చు లేదా కేంద్ర ప్రభుత్వానికి మీరు తీసుకొచ్చినటువంటి అంశం కావచ్చు వాటన్నిటి మీద బహిరంగ చర్చ చెప్తూనే నేను మరొకసారి గౌరవ పార్లమెంట్ సభ్యుడిని సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అందరం కూడా రావడానికి కారణం అందరం కూడా కలిసి మూకుమ్మడిగా ఐక్యంగా ఒకే గొంతు మీద ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం శాంక్షన్ అయినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి టెక్స్టైల్ పార్క్ సిరిసిల్లకు మాత్రమే తీసుకురావాలని మళ్లీ మళ్లీ డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు మర్చిపోయి పోస్ట్ లేకుండా వ్యవహారం చేస్తే దీన్ని కంటిన్యూషన్ ప్రోగ్రామ్ చేసి రాజకీయంగా అనే అంశాన్ని పక్కన పెట్టి ఎన్నిక కాబట్ట పార్లమెంట్ సభ్యుడిగా నీ బాధ్యతను గుర్తు చేసే కార్యక్రమం చేస్తామన్నటువంటి మాట సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ అంశంలో మీ అందరి సహకారాన్ని కూడా సందర్భంగా అడుగుతున్నాం. ఇందులో సంతకాల సేకరణ రేపు ఎల్లుండి జిల్లాధ్యక్షుడు పిక్ చేసిన తర్వాత మున్సిపల్ చైర్మన్ కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు, బీజేపీ అధ్యక్షుడు కావచ్చు, టీఆర్ఎస్ అధ్యక్షుడు కావచ్చు, అందరినీ ప్రజలతో సహా ఇండస్ట్రీకి సంబంధం ఉన్న వాళ్ళతో సహా జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులతో సహా అందరి సంతకాల స్వీకరణ చేసుకుని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. సిరిసిల్లకు కావాలి, టెక్స్టైల్ ఇండస్ట్రీ రావాలి అనేటువంటి నినాదం మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుని ముందుకు పోతేటువంటి ప్రణాళిక తీసుకోవాలి.